అదయ్యిందండి. తర్వాత ఏమైందంటే మంగళాడ్లో ఒక సుదర్శన్ సింగ్ ఎలియాస్ లడ్డు అని అతను రౌడ్ షీటర్ ఉండేది అతను. అయితే అతన్ని 94లో అతని మర్డర్ జరిగింది. అదే రోజు నా నైట్ డ్యూటీ, 9:00 నేను వచ్చాను, 9:30 నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. ఫోన్లో ఏం లేదండి, ఒక అతను ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే, సాబ్ కోన్ బాత్ కర్రే అంటే, మా ఎస్ఐ బాత్ కరు మంగళాట అంటే, సాబ్ కూర్చునే సాబ్ ఆప్ ఇమ్మీడియట్లీ ఆజానా, జిన్సీ చౌరాయి అనే ఏరియా ఉంది అండి మంగళాట్లో. జిన్సీ చౌరాయి అంటే ఆ టక్కరవాడి పక్కకు ఉంటుంది, నియర్ గాంధీపూత్లో ఉంది కదా, దాని దగ్గరనే ఉంటుంది. దిస్ ఈజ్ అ స్మాల్ ఏరియా ఫిల్డ్ విత్ లోధా కమ్యూనిటీ. ఆ ఏరియాలో ఇట్లా సుదర్శన్ సింగ్ ఎలియాస్ను కిడ్నాప్ చేసుకోపోయాను సార్ అని చెప్పారు నాకు. మీరు రావాలి సార్, మీరు రాకుంటే ఇబ్బంది అవుతుంది సార్ అది అంటే, ఇమీడియట్లీ నేను ఏం చేశానంటే, ఒక యాక్టివ్ కానిస్టేబుల్ ఉండండి పోలీస్ స్టేషన్లో, ఆ అతను గార్డ్ మీద ఉండే అతను వెయిటింగ్లో ఉన్నాడేమో, 100 కేజీస్ జైన్లో పోతే 100 కేజీస్ ఉండే. అతను ఏం చేసినట్టే, అరే భయ్యా తుమ్ తోడే దేరు గార్డ్ పేరు రావు, మై లక్ష్మణ్ యాక్టివ్ అయినా ఉస్కులు ఏ అతను అంటే, టీకే సాబ్ అన్నాడు. నేను అతను తీసుకొని డ్రైవరు అతను నేను ముగ్గురు వెళ్ళామండి. నా దగ్గర ఎప్పుడు నా దగ్గర నేను నైట్ డ్యూటీలో, కానీ జనరల్గా ఏంటంటే ఈ మంగళాడి ఏరియా అటు ఉన్నప్పుడు నా దగ్గర ఎప్పుడు పిస్తూల్ ఐ యూస్ టు క్యారీ, బికాస్ దట్ ఏరియా ఇస్ నోటోరియస్. ఎప్పుడు ఏమైతే తెలియదు, నేను ఎప్పుడు పిస్తూల్ పట్టుకుని పోయేది, అదే ఆ నైట్ డ్యూటీలో అయితే కంపల్సరీ ఉంటుంది. అతనికి మస్కట్ ఇచ్చినాను వెళ్ళేటప్పుడు, అతనికి మస్కట్ ఇచ్చిన 6 పిస్తూల్ ఉండే, డ్రైవర్ వాజ్ దేర్, ఇమీడియట్లీ వి రష్డ్. అయితే ఒక ఎలక్ట్రిక్ పోల్లో లైట్ వెలుగుతుంది, దాని దగ్గర దాని కింద డెడ్ బాడీ పడి ఉంది ఈ సుదర్శన్ సింగ్ ఎలియాస్ లైట్. అయితే నేనేమనుకున్నాను, నాకు ఇమీడియట్లీ అంటే అది బ్రెయిన్ అంటే అది ఇమీడియట్లీ ఆ దేవుడు ఇచ్చిన ఐడియానేమో నాకు తెలియదు, కానీ ఇమీడియట్లీ ఈ బాడీని చూస్తే మాత్రం వాళ్ళు దూలపేట ఏరియాలో వాళ్ళు అక్యూజ్డ్ వాళ్ళ ఇంటికి పోయి చంపేస్తారు. అక్యూజ్డ్ ఏంటంటే బ్రిజ్ మోహన్ సింగ్ అని ఉండే. అందుకోసం ఏం చేసినంటే మేము ఆ డెడ్ బాడీని ఇమీడియట్లీ ఆ పక్కకు చిన్న మన ఈ డ్రైనేజ్ ఉండే కొద్దిగా చిన్నది కాలువ, దాన్ని పట్టుకొని కాలువల చేతిలో పట్టుకొని మెల్లగా దాన్ని చీకట్లో పెట్టేసినాం బాడీని. చీకట్లో పెట్టేసినాక వాళ్ళందరూ కత్తులు పట్టుకొని వస్తున్నారు, ఈ సుదర్శన్ సింగ్ ఎలియాస్ లడ్డు వాళ్ళ బ్రదర్సు వాళ్ళ గ్యాంగ్ కత్తులు పట్టుకొని వచ్చేస్తున్నారు. అటాకింగ్ డిసీజ్డ్ అపోనెంట్ బ్రిజ్ మోహన్ సింగ్ ఇంటి వైపు వెళ్తున్నారు. నేనేం చేసినాడు, ఇమీడియట్లీ జీపు నడు అటుపోని అని చెప్పేసి అడ్డు వెళ్ళాము. వెళ్ళాక మేము అక్కడ ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేసినా కూడా అది వాళ్ళు కంట్రోల్ అయితే లేదు. అది ఇమీడియట్లీ నేను రివాల్వర్తో ఫైల్ చేసి ఇమీడియట్లీ సెట్లో ఎన్ఎస్ఓ ఇక్బాల్ సార్ ఉండే, ఆసిఫ్ ఏసీపీ ఇక్బాల్ సార్, సైఫాబాద్ ఏసీపీ సార్, సార్కి ఇన్ఫార్మ్ చేసిన, సార్ లాట్ ఆఫ్ గలాటా ఈజ్ గోయింగ్ ఆన్, ప్లీజ్ సెండ్ ఎనీ ఫోర్సెస్, నేబరింగ్ పోలీస్ స్టేషన్ సార్ అది అని చెప్పేసి. తర్వాత ఈ బేగం బజార్లో టాస్క్ ఫోర్స్లో పనిచేసిన ఎస్ఐ ఆడ లాయన్ ఆర్డర్ చేస్తున్నాడు గౌస్ అని, గౌసాబాబు ఇమీడియట్లీ హాజరయ్యి అంటే పక్కకేనండి, అది జస్ట్ 5 మినిట్స్లో అతను వచ్చాడు. ఇమీడియట్లీ మేము మార్నింగ్ 4:30 దాకా మేము అక్కడనే ఉన్నాం. ఉండేసి డెడ్ బాడీని మాటలో ఇమీడియట్లీ అప్పట్లో పీటర్ అనేది ఉండేదండి, పీటర్లో మేము వీ హ్యావ్ షిఫ్టెడ్ టు ఉస్మానియా హాస్పిటల్. ఉస్మానియా హాస్పిటల్ చేసినాక తర్వాత టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ అప్పుడు విద్యాసారరావు సార్ ఉంటే టాస్క్ ఫోర్స్లో, వెజ్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ వచ్చి హ్యాండ్ చేసి సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అయిపోయింది. తర్వాత క్రిమేషన్ అప్పుడు విపరీతమైన జనం వచ్చారు మార్నింగ్, అంతా అయిపోయినాక అప్పుడు రత్నారెడ్డి సార్ వచ్చేసి ఆ సీన్ కూడా ఎట్లయిందని చెప్పేసి అంతా చూసి నా వెంబడి వచ్చిన కానిస్టేబుల్తో మాట్లాడి, నా వెంబడి వచ్చిన డ్రైవర్తో మాట్లాడి, అసలు మీకు ఎట్లా ఆలోచన వచ్చింది ఇది డెడ్ బాడీని అక్కడ పెట్టాలని, ఇమీడియట్లీ ఫైర్ ఓపెన్ చేయాలని, పక్కకి ఇన్ఫార్మ్ చేయాలంటే, సార్ ఇమీడియట్లీ అయిపోయింది సార్, అట్లా స్పాంటేనియస్గా అయిపోయింది. అండ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ అలర్ట్ అన్ దట్ నైట్, అందరూ వచ్చారు. ఏసీబీ ఇక్బాల్ సార్ అయితే ఇమీడియట్లీ వచ్చారు సార్, 10 నిమిషాలు వచ్చేసి సార్ కూడా అంత చేశారు. అవునయ్యా ఇక్బాలే చెప్పారు నాకు ఇట్లా యు డిడ్ వెల్ అని చెప్పేసి సారు నెక్స్ట్ డే ఇదంతా అయిపోయినాక కొంచెం సర్దుమనినాక ఇదంతా అయినాక 2 రోజుల తర్వాత మాకు మీరు ముగ్గురు కలిసి సిపి ఆఫీస్కి రండి అని చెప్పారు సార్ రత్నారెడ్డి సార్. ఎజ్జేదూరు గారు సిపి సార్ చెప్పారు, సార్ దీస్ పీపుల్ హ్యావ్ యాక్టెడ్ స్విఫ్ట్లీ, అదర్వైజ్ చాలా పెద్ద చాలా మర్డర్లు జరిగేది సార్ అని చెప్తే, సారు ఎస్ఆర్ అమౌంట్ కూడా పెద్ద ఎత్తున ఇచ్చారు ఆ మధ్యన,
చాలా సంతృప్తినిచ్చింది సార్. అది నాకు అంటే ఈ రెండోసారి రత్నారెడ్డి గారితో అనుబంధం, అంటే రత్నారెడ్డి దగ్గర సార్ దగ్గర పనిచేసినప్పుడే ఇదంతా కంటిన్యూ. సార్ 3.5 ఏళ్ళు చేశారు,